ఎవరో ఒకళ్ళు ఉండాలి మనకి ఇలాగా బేరింగ్ లైఫ్. అయితే ఈరోజు డాక్టర్ కుశల్ కుమార్ గారి పాట వీడియో మనం రిలీజ్ చేస్తామండి. రాజశారి మీతో మాట్లాడారా? పాపం రెండుసార్లు చేశారండి, నేనేమో బండి మీద ఉండిపోయాను, నేను తర్వాత మళ్ళీ చేయడానికే వీలు పడలేదు. అయితే ఇప్పుడైనా ఆనంద్ గారు మాత్రం ఫోన్ చేశారు, ఆయన ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నన్ను కూడా ఇన్వైట్ చేస్తారు. ఇంటిమేట్ చేయడం అండ్ ఇన్వైట్ చేయడం రెండు కూడా. కుశల్ కుమార్ గారు ఇప్పుడైనా మీరు మాట్లాడచ్చు. రాజేష్ వచ్చేసారండి. కుశల్ కుమార్ గారు మీ అందరికి సరైన ఇంకా ఓకే సార్. ఓకే సార్, అదే మీరు ఆ వీడియోని రికార్డ్ చేయడానికి, వీడియో రికార్డింగ్ ని రిలీజ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానించడం అయింది. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు చాలా మంది పాటలు రాస్తారు కానీ ఆ పాటలు మరుగున పడిపోతూ ఉంటాయి. మనం ఈ వర్క్షాప్ స్టార్ట్ అయిన రోజుల్లో విన్నాం ఆ మాటలని. శాలేం గారు అడిగేవారు, అమ్మ మీరు ఎవరైనా పాట రాశారా, బాబు మీరు ఎవరైనా పాట రాశారంటే రాశానండి, చిన్న ముక్క రాశానండి, లేకపోతే ఎప్పుడో రాశాను కానీ అది ఎక్కడో పోయిందండి అనే స్థితి చాలా మంది ఉంది. కానీ మీ పాటకి ఇంత పొడుగు ప్రయాణం జరిగింది. ఏది పాట రూపొందించడం, దానికి రాగం కట్టడం, దాన్ని పాడడం, ఆ తర్వాత దాన్ని పట్టుకొచ్చి రికార్డ్ చేయడము, వీడియో చేయడము, ఇవాళ రిలీజ్ చేయడం, నిజంగా ఇది దేవుని యొక్క మహాకృప. మీ పట్ల ఉండబట్టి ఇదంతా జరుగుతుంది. అండ్ మన టీం అందరికీ కూడా ఇటువంటి దీవెనలు రావాలని కోరుకుంటున్నాం. శాలేం గారి డ్రీమ్ కూడా అదే. అయితే నేనే అడ్డుకట్టు వేశానండి, నిజానికి చెప్పాలంటే శాలేం గారి పాటి పరిగెట్టించారు మిమ్మల్ని. సార్ మన వర్క్షాప్ ఆన్ రైటింగ్, మీ పాటల మీద వెళ్ళిపోతారు, ట్యూన్ మీద వెళ్ళిపోతారని అనేసరికి స్లో అయ్యారు. లేకపోతే శాలేం గారి పాటికి ఒక 20 పాటలు రికార్డింగ్ కి ప్లాన్ ఉండును. మా బావగారితో ఆల్రెడీ చెప్పాను, శామ్ ఈ 30 రోజుల్లో 30 పాటలు మీరు రికార్డ్ చేయాలని చెప్పాను. అయితే ఆయనకి ఇచ్చింది 2-3 పాటలు ఇచ్చాను చూడండి. ఇప్పుడు మన వర్క్షాప్ అయ్యేసరికి మీరు అన్నట్టు కాదు, ఒకళ్ళు 2-2 పాటలు చెప్పి 60 పాటలు వస్తాయండి. అంటే ఈ టెక్నికల్ థింగ్ నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా, ఇప్పుడు నేను అనుకున్నట్టుగా 30 పాటలు ఇచ్చాను అనుకోండి, అందులో చాలా తప్పులు ఉండిపోను, రికార్డ్ అయిపోను తప్పులు, ఆ తప్పులు రికార్డ్ అయినందుకు తలపట్టుకుందో అనవసరంగా బాధపడేవాడు. ఇప్పుడు అలా జరగదు, పర్ఫెక్ట్ సాంగ్ మాత్రం రికార్డింగ్ వెళ్తుంది. అది అంటే నేను కొంచెం తొందరపడ్డాను. ఏంటంటే నేను నా మనసు ఏంటంటే అందరిని సంతోష పెట్టేయాలని, సరదా సార్ సంతోష పెట్టేయాలని, అంటే ఎవరిని ఏడిపించను నేను, ఎవరిని ఏడిపించను, అలాగే నేను ఊరుకోను, అందరినీ నవ్వించాలి, అందరిని సంతోషపరచాలి, అందరూ తృప్తిగా అందరూ శాంతిగా ఉండాలి అని నా ఆశ, అందరూ పక్కపక్క నవ్వుతూ ఉండాలని ఆశ. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తాను, నా టైం ఖర్చు పెట్టేస్తాను, నా హెల్త్ ఖర్చు పెట్టేస్తాను, నా తలాంతులు అన్ని ఖర్చు పెట్టేస్తాను. నాకు కావాల్సినది ఎదురు హ్యాపీగా ఉండవు అంతే. అదేనండి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనం ఒకవేళ త్వరపడి ఉంటే మీరు అన్నట్టు చాలా తప్పిదాలతోనే పాటలు వెళ్ళిపోయాయి ముందు బయటకు. వాళ్ళు సంతోషపడతారు కానీ నేను బాధపడేవాడిని. మీరు బాధపడతారు, తర్వాత విమర్శకులు విమర్శించినప్పుడు వాళ్ళు బాధపడతారండి. అవునండి, అవును. ఆ విమర్శ ఏదో మనమే చేసుకుందాం. అది కాబట్టి మీరు మీరు జస్ట్ ఇప్పుడు ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంటారు మా వాళ్ళని, బండికి ఎందుకు బ్రేకులు ఉన్నాయి అంటే జవాబు ఏంటంటే స్పీడ్ గా వెళ్ళడానికి అట. అవును, స్పీడ్ గా వెళ్తే అంత బ్రేక్ వేయచ్చు కదా. అంటే బ్రేకులు అంటే అట, నువ్వు ఎంత స్పీడ్ గానే వెళ్ళి ప్రాబ్లం నేను ఉన్నాను కదా అంటదట. అవును, అదే బండికి ఒకవేళ బ్రేకులు బాగా వెళ్తారండి, ఆయన స్పీడ్ వెళ్ళరు, చాలా జాగ్రత్తగా వెళ్తారు. బండికి బ్రేకులు లేనప్పుడు స్పీడ్ వెళ్ళక వీలు లేదు కదండి. అలాగా మీరు ఉన్నారు కాబట్టి మేము ఎంత స్పీడ్ గానే వెళ్ళచ్చు పర్లేదు, ఎందుకంటే మీరు బ్రేక్ వేస్తారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు లేకపోతే మేము ఎంత స్పీడ్ వెళ్ళాం. యా సార్, నిన్న సునీల్ కుమార్ గారు ఆయన రాసిన పాట పాడి వినిపిస్తామన్నారు. అయితే మనకి అప్పటికే మన నిస్సి గారు వచ్చేయడం చేత మనం సార్ తర్వాత పాడదామండి అని నేను ఆయన్ని నిరోధించడం జరిగింది. సారీ సునీల్ కుమార్ గారు, దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే అప్పటికే మన గెస్ట్ వచ్చేసారు. ఈవేళ దేవుడు మన ఎడల కృప చూపించాడు. ఏంటంటే నేను ఇంచుమించుగా ఒక 5 6 ఈరోజు పిలవాలని ప్రయత్నించాను, అది దేవుని చిత్తం కాదు. ఈరోజు ఎవరో గెస్ట్ వద్దు, శాలేం గారే గెస్ట్,
మహర్షి గారే గెస్ట్, వారి చేతుల మీదగానే ఈ కొత్త పాట రిలీజ్ అవ్వాలి, అది దేవుని ఏర్పాటు. అది నేనేమో రకరకాల కాలం ఇచ్చేసాను, ఎవరిని పిలుద్దాం ఎవరిని పిలుద్దాం ఎవరిని పిలుద్దామని, కానీ ఆ కార్యం జరగలేదు. అంటే దేవుని ఏర్పాటు ఉంటుందండి, ఏదైనా సరే ఆయన ప్రణాళికలోనే భాగం ఇది. కాబట్టి మనం దేవుని ప్రణాళికని మనం క్వశ్చన్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. రైట్, ఈ రోజు దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ ప్రకారంగా వెళ్దాం. సునీల్ కుమార్ గారికి ఛాన్స్ ఇవ్వండి ఫస్ట్ ఒకసారి, ఎందుకంటే నిన్న మనం ఆయన్ని ఆయన మూతి నొక్కేసాం, మూతికి మాస్క్ వేసాం ఆయనకి. ఈ రోజు ఫస్ట్ ఆయనతోనే మొదలు పెడదాం. ఓకే సార్, అయితే సునీల్ గారు మీ పాట చూపిస్తా, అయితే చూపించు మీ దగ్గర ఉంది సార్ చూపించడానికి. అదే చూపిస్తాను చూపిస్తాను, ఒక నిమిషం. నేను ఒకసారి పాడుతుంటే కూడా మనం విందాం. అవునండి, ఆ తర్వాత కరెక్షన్స్ అవి కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ చూద్దామండి. చేద్దామండి, ఓకే అండి. అంటే పాడేటప్పుడు కొన్ని పదాల యొక్క వాడకం కూడా తేడా ఉంటది. అవునండి, ఉచ్చారణ దోషాలు అవి మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కొత్త ఫీచర్ అండి దీంట్లో, చాలా బాగుంది కొత్త ఫీచర్. దీన్ని ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఓకే పాడండి సార్. నీ కోసమే ప్రభు నీ కోసమే, నీ పాపము క్షమించుటకే ప్రేమించినాడు, క్షమించినాడు, ఆదరించినాడు, రక్షించినాడు, తన ప్రాణము అర్పించినాడు. నీ కొరకై కల్వరిలు నీ కోసమే ప్రభు నీ కోసమే, నీ పాపము క్షమించుటకే. ఓముపై ప్రభునకు ఉమ్మి వేసిన కాలు సేతులకు శిలలు దించిన, ఓముపై ప్రభునకు ఉమ్మి వేసిన కాలు సేతులకు శిలలు దించిన, అపహసించిన అవమానపరచిన నిందించిన నియమాలు పెట్టిన. ఇక్కడ కొంచెం మిస్ అయ్యింది సార్, మళ్ళీ పాడతాను. ఆ చరణం దగ్గర అంటే నేను ప్రిపేర్ అవ్వాలి, రెడీగా లేను, అందుకనే కొంచెం పల్లవి ఓకే, చరణం దగ్గర నేను రెడీ అవ్వలేదు. ఓకే పర్వాలేదండి, పాడండి మీరు పాడండి. ఓముపై ప్రభునకు ఉమ్మి వేసిన కాళ్ళు సేతులకు శిలలను దించిన, అపహసించిన అవమానపరచిన నిందించిన నియమాలు పెట్టిన, తన రక్తమంతా చిందించినాడు. నీ కొరకే కల్వరిలు నీ కోసమే ప్రభు నీ కోసమే, నీ పాపము క్షమించుటకే. అంతే రెండో సేవ్, రెండో చరణం కూడా అంతే. వీపుపై భారమైన శిలువ వేసిన శరీరమంతా దున్ని వేసిన, ఆ దొంగల మధ్యన శిలువ వేసిన, బల్లెముతో ప్రక్కన పొడిచి వేసిన, తన బాధనంతా భరించినాడు. మౌని అయి కల్వరిలు నీ కోసమే ప్రభు నీ కోసమే, నీ పాపము క్షమించుటకే ప్రేమించినాడు, క్షమించినాడు, ఆదరించినాడు, రక్షించినాడు, తన ప్రాణము నర్పించినాడు. నీ కొరకే కల్వరిలు నీ కోసమే
ప్రభు నీకోసమే నీ పాపము క్షమించుటకే. ఓకే బ్రదర్, సూపర్ సూపర్ బాగుంది. ట్యూన్ బాగా పాడింది, ట్యూన్ బాగుంది. మీ స్వరం ఎలాగా నేచురల్ గా, యువర్ సింగర్ బాగుంది. ఇకపోతే ఒకసారి పాట పెట్టండి శాలిన్ గారు. ఎస్ సార్, అంటే మహర్షి గారు వచ్చారు. వచ్చేసారా? ఓకే ఓకే సార్. మహేష్ గారు వెల్కమ్ అండి, ప్రైజ్ లాట్ అండి. మైక్ మైక్ సార్, మైక్ సార్. ఓకే మైక్ మైక్ తర్వాత మర్చిపోతాం. రాజేష్ గారు, సెప్టెంబర్ 7వ తారీఖున మీరు ఖచ్చితంగా సాయంత్రం కదండి, మనది 9 to 11 కదండి, 150 రోజులు అండి మహర్షి గారి. తర్వాత మీరు మహర్షి గారి కోసం రాసిన పాట ఆ రోజు పాడిస్తున్నాం. ఆ పాటకి మరొక ట్యూన్ కూడా చేయిస్తున్నాను అండి. ఎందుకంటే నా వైపు నుంచి పూర్తిగా ఇవ్వాలనుకున్నాను నేను. లిరిక్ కోడ్ పంపించి చేయడం బాగలేదు, పూర్తిగా ఇవ్వాలని చెప్పి అయితే ఆగుతానండి. తిరిగిస్తా మీకు. అయినా మనకి అకేషన్స్ పొద్దువే ఉందండి. ఈ జూమ్ మీటింగ్ జరుగుతున్నంత కాలం ఏదో ఒకటి అకేషన్ ఉంటానే ఉంటుంది. అయితే ఆ రోజు సింగర్స్ వాళ్ళు నేర్చుకున్న రాగాల్లో పాడతారు సార్, ముగ్గురు సింగర్స్. అవునండి, మూడు రాగాల్లో పాడతారు వాళ్ళు. సార్ చేయడం కూడా దాన్ని చాలా స్పెషల్ గా చేశారు, శాస్త్రీయమైన విధానంలో. ఏంటి, ఒక రెండు లైన్లకేమో ఒక రాగంలో, మరొక రెండు లైన్లు ఇంకో రాగంలో, చరణంలో. అవునండి, పల్లవి మాత్రం ఒక రాగంలో చేశారు. అబ్బో, దాని మీద చాలా మంచి ప్రయోగం చేశారు. శాస్త్రం అండి వాళ్ళు, శాస్త్రం. పల్లవి మొత్తం 12 స్వరాలు వస్తాయి సార్ అందులో. అబ్బో, అది మరి క్యాచ్ చేసి పాడించాలి మీరు, రికార్డ్ చేసి. అమ్మో, అది అలా కాదు, మీరు పాడించే స్థాయిలో పాడించడం మా వల్ల కాదు, మా తెలుసు. మేమేదో కుప్పి కింద వేద్దాం అని మా ఆశ. అంటే దానికి అడుగుంటా అని ఒక ప్రశ్న. వినవారండి బాబు, అలా కదండి, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అనేది మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందండి. అంటే ఇది దేవుని ప్రణాళిక, ఈ ప్రణాళిక ఇలా సాగడం అన్నది చాలా అద్భుతం అండి. ఇది అఫ్కోర్స్ మన హ్యూమన్ మైండ్ బియాండ్ అవర్ నాలెడ్జ్ కదా. దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఒక మనిషికి సాధ్యం కాదు, చాలా విషయాలు. అదే పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మనకి కొన్ని కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు, అక్కడ వరకే అర్థం అవుతాయి. ఓకే, ఇది మన బాధ్యత, మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. శాలిన్ గారు, మీరు అంటే ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి, మీ ప్లాన్ ఏంటంటే సరే. ఓకే, ఇప్పుడు డే నెంబర్ 1 అందరితో డైరీలో రాయించాను. నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం రాయకముందే, అసలు పాట అనే ఆలోచన రాకముందే. ఎందుకంటే బై ఫెయిత్ మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట, మనం దాన్ని ప్రభు సందులో దాన్ని మనం ఒప్పుకోవాలన్నమాట, నా నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని అక్కడ పెట్టుబడిగా పెట్టించాను ఒక్కొక్కరితో. ఆ క్రమంలో అందరూ రాశారు. తర్వాత 2వ రోజు అనుకుంటాను నా పాట రికార్డ్ చేశాను, యూట్యూబ్లో ఎక్కించానని కూడా రాయించాను. అయితే అంటే నా ఉద్దేశం అంటే ఏసునామాలు ఇవన్నీ జరిగిపోతాయని, ఏసునామాలు జరిగిపోతాయి. కాబట్టి ఆ క్రమంలో డాక్టర్ కుశల్ కుమార్ గారి పాట అది ఆయన రాయడం, మనం కరెక్ట్ చేయడం, తర్వాత ఆనంద్ గారు దాన్ని ట్యూన్ చేయడం, తర్వాత స్టూడియోకి వెళ్ళడం, అక్కడ ముందు మ్యూజిక్ ట్రాక్ రికార్డ్ చేయడం, తర్వాత ఆనంద్ గారు వెళ్ళి పాడడం, ఆ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ నా దగ్గర రావడం, మా బాబు దర్శన్ దాన్ని వీడియో చేయడం అంతా జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ వీడియో ఫైనల్ అవుట్పుట్ ఇచ్చాడు. ఒక్క 2-3 స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అక్కడ ఉన్నాయి. కుశల్ కుమార్కి కుశాల్ అని పడింది, అంటే అది కూడా వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ మేము పేస్ట్ చేయడం అలా చిన్న చిన్నవి తప్ప మిగతా వీడియో అంతా ఓకే. టెక్స్ట్ కోసం చిన్న ప్రాబ్లం,
అది మళ్ళీ మేము రీలైండ్ చేయాలి. అయినప్పటికీ ఈ రోజు ఎందుకు డెడికేట్ చేద్దాం అనుకుంటే 10వ తారీఖు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఈలోగా బాబుకి ఖాళీ మళ్ళీ అది రీరైండ్ చేయడానికి టైం లేదు కాబట్టి డాడీ నేను ఒక వారం 10 రోజులు టైం తీసుకున్న తర్వాత చేస్తాను, ఇప్పుడు నాకు చేయలేను అన్నాడు. కాబట్టి డాక్టర్ మహర్షి గారు ఈరోజు మాకు దొరికారు. ఇప్పటి వరకు ఆయన క్లాస్ లో ఉన్నారు, జస్ట్ ఒక పావు గంట ముందు వరకు కీబోర్డ్ క్లాస్ లో ఉన్నారు. 6 గంటల వరకు మీరు ఆ క్లాస్ లో ఉన్నారు, 7 వరకు అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయండి. అయితే దేవుని మహాకృప వల్ల నాకు మా తమ్ముడు జూమ్ లైసెన్స్ ఇచ్చాడు, మహర్షి గారికి వాళ్ళ అక్క గారు జూమ్ లైసెన్స్ ఇచ్చారు, వాళ్ళ అక్క గారు ఇంగ్లాండ్ లో ఉన్నారు, మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. కాబట్టి ప్రతి నెల ఈ జూమ్ లైసెన్స్ కి 1300 రూపాయలు కడుతున్నారు. అయితే మహర్షి గారికి జూమ్ లైసెన్స్ ఉన్నప్పటికీ నా లైసెన్స్ మీదనే వాడడం వల్ల మహర్షి గారి ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇంకో ప్రోగ్రామ్ కట్ చేసేవాడిని, బ్లంట్ గా కట్ చేసి మహర్షి గారు స్టార్ట్ చేసేవాడిని. అయితే మహర్షి గారు ఓన్ గా హోస్ట్ చేయడం, ఓన్ గా ఆయన షేర్ చేయడం అన్ని నేర్చేసుకున్నారు. అయితే మహర్షి గారు మీకు ఓన్ గా దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ, దాన్నే వాడదని చెప్పి మహర్షి గారిది ఒక జూమ్ లైసెన్స్, నాదొక జూమ్ లైసెన్స్. కాబట్టి రెండు ఒకేసారి అవ్వకుండా ఉంది. కాబట్టి మహర్షి గారు నేను ఇద్దరు కూడా మేము ఫ్రీగా ఉన్నాం, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. అయితే ముందుగా డాక్టర్ కుశల్ కుమార్ గారు, ఆనంద్ గారు ఇద్దరు కూడా షార్ట్ గా మీ సాక్ష్యాలు చెప్పేసిన తర్వాత డాక్టర్ మహర్షి గారిని కుశల్ కుమార్ గారే ఇన్వైట్ చేస్తారు, అది ఓపెన్ చేయమని. అప్పుడు డాక్టర్ మహర్షి గారు ప్రేయర్ చేస్తారు, అప్పుడు నేను దాన్ని ప్లే చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మహర్షి గారు మాట్లాడతారు. అది ముందుగా డాక్టర్ కుశల్ కుమార్ గారు. ప్రైజ్ రాడండి మహర్షి గారు, మహర్షి గారు ప్రైజ్ రాడండి. సార్ నా పేరు డాక్టర్ కుశల్ కుమార్ అండి. అవును సార్, నేను మీ క్లాస్ కూడా వచ్చాను సార్, టైమింగ్ అడ్జస్ట్ కాక తర్వాత రాలేకపోయాను సార్. యాక్చువల్ గా నేను పాటలు నేర్చుకుందాం, ఎలాగైనా ఒక పాట అయినా పాడాలి నేర్చుకుందాం అన్న ఆలోచనతో నేనున్నానండి. బట్ ఆనంద్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ పాటలు రాసేటువంటి వర్క్ షాప్ లో నేను పాల్గొన్నాను. సో ఈ పాటలు రాసే ఉద్దేశం నాకైతే లేదు, కానీ ఒకసారి మన షారెమ్ పాస్టర్ గారు ఒక మాట అన్నారు, మీరు రక్షణ పొందారు అని అంటే మీరు ఖచ్చితంగా మీ నోట్లో ఒక పాట ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఆ పాటను బయటికి తీయాల్సిందే, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి సార్ చెప్పారండి. సో ఆ మాట యొక్క ప్రభావం నా మీద పడింది. ఆ మాట యొక్క ప్రభావం వల్ల సో దానికి నేను బాగా ఆ మాటకు ఆకర్షించబడ్డాను, అది పద్దాక నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. సో ఆ రోజు ప్రేయర్ అయిపోయింది, నైట్ పడుకున్నాము, ఉదయాన్నే 3:30 నన్ను ఎవరో కొట్టి లేపినట్టు నన్ను లేపారు. వెంటనే నా మైండ్ లో ఒక్కొక్కటి నాకు తెలియకుండానే అవి లిరిక్స్ అనేవి వచ్చేస్తా ఉన్నాయి. జస్ట్ నేను అవి ఏంటంటే ఓన్లీ నోట్ చేసుకున్నానండి, అంతేనా. సో అవి దేవుడు, అది దేవుడు ఆ విధంగా ఇచ్చాడండి అంతే. సో నేను రాసింది ఏమి లేదులే, కానీ నా మైండ్ లోకి ఆ క్షణాన ఉదయం 3:30 ఏమైతే వచ్చాయో అవి రాసుకున్నాను. దానికి ట్యూన్ కడటానికి మాత్రం ఆనంద్ గారు, నేను ఆ రోజు నేను ఆ టైంలో ఆనంద్ గారు ఇంట్లోనే ఉన్నానండి. ఆనంద్ గారు నేను ఇద్దరం నైట్ ఈవినింగ్ 10:00 కూర్చున్నాం సార్. 10:00 నుంచి మార్నింగ్ 3:30 వరకు ఇద్దరం మాట్లాడుకుంటూ ఈ పాటకి ట్యూన్ కట్టి దానికి తగ్గట్టుగా లిరిక్స్ కూడా ఇద్దరం కలిసి మార్చామండి. సో తర్వాత ఇది అవును సార్, అవును సార్. సో తర్వాత వీటిని షాలేం పాస్టర్ గారికి పంపించడం, ఆయన వాటిని బాగుంది అని చెప్పడం, దాని నుంచి మళ్ళీ రాజేష్ గారి దగ్గరికి వెళ్ళడము. రాజేష్ గారు దానికి యతి ప్రాసా గురించి చెప్పారు, కానీ ఆల్రెడీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈసారికి ఇంక ఇలా ఉండండి అని చెప్పేసి రాజేష్ గారు ఒక సజెషన్ ఇచ్చిన తర్వాత రికార్డింగ్ శ్యామ్ గారికి పంపడం వెళ్ళింది, పంపారండి. అక్కడ శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ టైం గ్యాప్ అనేది లేదండి, వెంటనే శ్యామ్ గారు కూడా కంప్లీట్ చేయడము ఇచ్చేయడము, తర్వాత వెంటనే దర్శన్ బాబు గారు కూడా విత్ ఇన్ 2 డేస్ లో కంప్లీట్ చేయడము. ఇది కేవలం దీన్ని ఇంత స్పీడ్ గా ఇంత ఫాస్ట్ గా ఏమి ప్రెజర్ చేయకుండా ఎవరిని ఫోర్స్ చేయకుండా విత్ ఇన్ 16 or 17 డేస్ లో ఫైనల్ అవుట్పుట్ అనేది బయటకు వచ్చిందండి. ఇదంతా ఓన్లీ దేవుని శక్తి, దీన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నానండి.
అలాగే ఈ సందర్భంగా మరొకసారి నేను షారీ పాస్టర్ గారిని రాజేష్ గారిని ప్రత్యేకంగా నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఆనంద్ గారిని మర్చిపోకూడదు. ఆనంద్ అన్న అంటే ఆనంద్ అన్న విశాల్ గారు మీరు చెప్పేటప్పుడు ఆనంద్ గారు చూస్ చేయడం చెప్పారు కదా, స్టూడియోలో రికార్డ్ చేసి స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు ఏం జరిగింది? ఆ స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు యాక్చువల్ గా శ్యామ్ గారి దగ్గరికి మేము వెళ్దాము అనుకున్నప్పుడు మేము శ్యామ్ గారి కోసం కాదు మా పాట కోసం మేము వెళ్ళలేదండి. ఆనంద్ బాబు గారి పిల్లలు ఒక సండే స్కూల్ పాట రికార్డింగ్ కోసం మేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు శ్యామ్ గారు అన్నారు ఓకే వచ్చేసండి ఇది కూడా చేద్దామని అన్నారు. కానీ ఆనంద్ బాబు గారికి ఆ రోజు నుంచి ఒక ఇంట్లో ఒక రకమైన వాతావరణం ఒక శోధన అనేది మొదలైంది. ఆయనకి ఏంటంటే రేపు రికార్డింగ్ కి వెళ్తాము అనగా ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఫీవర్ రావడము రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో ఆయన పాట పాడే పరిస్థితి అయితే లేదని నేనైతే గమనించాను. బట్ పాస్టర్ గారు మాట చొప్పున వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సరే సార్ మీరు పాట రికార్డ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి నేను ఆనంద్ బాబు గారికి చెప్పాను. కానీ అంతగా ప్రాక్టీస్ చేయలేకపోయినప్పటికీ ఏదో రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశాను అన్నారు. అంతగా ప్రాక్టీస్ అయితే ఏమి చేయలేదండి. తర్వాత శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. శ్యామ్ గారు చెప్పారు ఇలా పాడండి ఇలా పాడండి. ఫస్ట్ టైం ఆనంద్ అన్న పాడటం కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదా లిరిక్స్ కూడా కొన్ని చేంజ్ చేశారు ఆ మ్యూజిక్ కి తగ్గట్టుగా చేంజ్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో అక్కడ శ్యామ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక పాట పాడటానికి మినిమం 7 అంటే మాక్సిమం చాలా సాంగ్స్ 7 to 8 hours పడుతుంది అని అన్నారు. కానీ ఆనంద్ అన్న అక్కడ విత్ ఇన్ 1 hour లో అంతా కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసారండి. ఇది కూడా కేవలం దేవుని శక్తేనండి, పరిశుద్ధాత్మ శక్తి ప్రేరణతోటే ఇదంతా జరిగిందని నేనైతే బలంగా చెప్తున్నాను సార్. అదే ఓవర్ టు ఆనంద్ అన్న. ఆనంద్ అన్న ఈ సందర్భంగా వీరందరి మధ్యలో నీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నానన్న. నా కోసం నువ్వు అంటే నేను మీకు కూర్చోబెట్టగానే మీరు కూర్చొని నైట్ అంతా నాకు టైం కేటాయించి ఇచ్చి అంతా చేశారు, మీకు థ్యాంక్స్ అన్న. అన్నా ఆనంద్ అన్న మాట్లాడండి అన్న. సార్ నేను మాట్లాడాలి సార్. షాలేం ఇస్రాయల్ గారికి పాస్టర్ గారికి ప్రైజ్లాడు సార్. రాజేష్ తాత్గూడి గారికి ప్రైజ్లాడు సార్. మా గురువు గారు మహర్షి సార్కి మరీ మరీ ప్రైజ్లాడు సార్. ఇక్కడ కూలుకున్న వాళ్ళందరికీ కూడా పెద్దలు శామ్యుల్ సంగా గారికి, తిమోతి గారికి, సద్గుణరావు గారికి, వీళ్ళు మా మ్యూజిక్ క్లాస్ కొలీగ్స్ అండి. వీళ్ళు పెద్దలు, వాళ్ళందరికీ కూడా నా వందనాలు సార్. ఈ పాట విషయానికి వస్తే దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా పాస్టర్ గారి ద్వారా మొట్టమొదటి రోజునే మొట్టమొదటిసారిగా పలికించిన మాట దేవుడు మొట్టమొదటి రోజున అదే రోజున ఆమెన్ అనేశారు. అందుకనే ఆ పాట రాయడం దాని వెంటనే వెను వెంటనే దేవుని కార్యాలు ఏ విధంగా రోజు ఒక రోజు తర్వాత ఇంకొక రోజు ఏ విధంగా సృష్టి క్రమం జరిగిందో ఈ సృష్టి కూడా అలాగే జరిగిపోయింది సార్. సార్ అన్నట్టుగా 2 వారాల్లో ప్రాసెస్ మొత్తం అయిపోయింది అన్నారు పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చెప్పడం. అదే విధంగా 2 వారాల్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు సార్. ఈ ప్రక్రియలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. దేవునికి అయితే చాలా చాలా వందనాలు. ఏదో పాటలు పాడుకుంటూ ఏదో చిన్న చిన్నగా రాసుకుంటూ ఏదో పాడుకుంటూ ఉండే మాకు మహర్షి సార్ లాంటి పెద్ద గురువు గారిని మాకు అందించడం, ఆ సంగీత స్వరాలు మేము నేర్చుకుని ఆ సంగీత మధురిమ మా గొంతుకులో రావడం, దాన్ని బేస్ చేసుకున్న దేవుడు మాకు శాలేం ఇస్రాయల్ గారు ఇచ్చిన ప్రోత్సాహం సార్ మాకు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు నా భార్యకి నా పిల్లలకి ఇద్దరికి మేము మహర్షి సారు, శాలేమి సారు, తర్వాత రాజేష్ తాత్గూడి గారు కూడా నాకు వాళ్ళు సార్ ప్రేమించి నాకు ఒక పాట రెడీ చేయమన్నప్పుడు కూడా ఈ విధంగా ఇంతమంది ప్రేమను పొందుకోవాలని నేను పాత్రని కాదు సార్. కానీ దేవుని కృపను బట్టి నేను ఈ దీన్ని ఈ రోజున మీ ముందు ఇలాగా ఉండగలిగాను సార్. అయితే చక్కగా పాడడానికి దేవుడు నాకు ఆ రోజు మంచి అవకాశం ఇచ్చారు సార్. గమనిస్తే గొంతులు బాగోలేదు, ఒక పక్కనే దగ్గు వస్తుంది, ఒక పక్కనే ఫీవరు, ఒక పక్కనే పిల్లలకి బాగాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవునికే విజయం కలిగేటట్లుగా దేవుడే ఆ కార్యాన్ని జరిగించుకున్నారు సార్. మేము జస్ట్ మేము ఏదో ఆ పాత్ర అక్కడ ఉన్న ఒక క్యారెక్టర్ ఉండాలి కాబట్టి మేము ఉన్నాం సార్. కానీ దేవుడే మహిమ, దేవుని నామానికి మహిమ సార్. మీ అందరికీ వందనాలు సార్. ముఖ్యంగా మహర్షి సార్ నేర్పిన సంగీత ఏదైతే సాహిత్యం ఉన్నదో ఆ సాహిత్యం నాకు చాలా ఉపయోగపడింది సార్. నేను ఆ శ్యామ్ గారు చెప్పినట్లుగా కొన్ని గంటల పాటు పట్టే రికార్డింగ్ నేను వెళ్ళి
ఆ ప్రాసెస్ మొత్తం ఒక గంటలు అయిపోయిందంటే నేను ఇప్పటికీ నమ్మలేను సార్. అది ఎలా అయిందో మాకైతే తెలియదు సార్, కానీ మాకు మాకు గురువు గారు నేర్పిన పాఠాలు ఇంకా మేము నేర్చుకుంటున్నాం సార్. భవిష్యత్తులో ఇంకా మంచిగా దేవుని నామానికి మహింకరంగా మా గురువు గారికి మా పేరు తెచ్చేటట్లుగా, అలాగే మా శ్రేయభిలాషులు తాతపూడి గారి ఆశీస్సులతో చక్కగా మేము ఇంకా ముందుకెళ్లేటట్లుగా షాలెం ఇస్రాయల్ గారి ప్రార్థనతో అభిషేకంతో మేము షాలెం ఇస్రాయల్ గారి అభిషేకం ఏదైతే ఉందో దాన్ని రెండంతల అభిషేకాన్ని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను సార్. అదేవిధంగా దేవుని మమ్మల్ని దీవించిన గాక. మీ అందరికీ వందనాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మహర్షి గారు, కుశల్ కుమార్ గారికి, ఆనంద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట మేము వీడియో రిలీజ్ చేస్తాం. మొన్నేమో ఎజ్రా శాస్త్రి గారి చేతుల మీద ఆడియో రిలీజ్ చేసాం, ఈ రోజు వీడియో రిలీజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఈ వీడియోని మహర్షి గారు డెడికేట్ చేస్తారు. వండర్ఫుల్ అండి. దేవుని నామంలో అందరికి, మరి ముఖ్యంగా మన కుశల్ కుమార్ గారికి, డాక్టర్ కుశల్ కుమార్ గారికి, ఆనంద్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగానే దేవుని కార్యాలు మనకు అర్థం కావు, బియాండ్ అవర్ నాలెడ్జ్. అయితే అవి మన బాధ్యతని, మనం చేయవలసినవి మన ముందు కనిపిస్తూ ఉంటాయి. మనం తలపెట్టిన కార్యంలో ఎవరైనా సహాయం దూతలు ముందుగానే పంపిస్తానంటాడు ఆయన. ఫస్ట్ ఫ్లోరే దూతలందరూ ఏర్పాటు అయిపోతారు మన కార్యక్రమం. నేను ఏదైనా తలపెట్టినా దేవుడు ఏర్పాటు చేసిన దూతలు అలా రెడీగా ఉంటారన్నమాట. అలాగే మీరు తలపెట్టిన కార్యక్రమం ఎవరు తలపెట్టినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే మాత్రం గంటలుగా సార్, నిమిషాల్లో అయిపోతాయి. అన్నీ ఎదురొచ్చేస్తూ ఉంటాయి అంతే. అది నేను కూడా అనుభవించాను. ఇవన్నీ చాలా అనుభవించాను. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి నా లైఫ్లో కూడా. కనుక దేవుని ప్రణాళికలో మీ ఈ కార్యక్రమాలు ఆయన శాలెం గారి నుండి తలపెట్టిన, ఆయన దూత, దేవుడు పంపించిన గొప్ప దూత ఆయన చెప్పగలను. రాజేష్ గారు ఇలాగా ఏర్పాటు చేసి నిలబెడుతూ ఉంటారు. ఎన్ని పనులున్నా ఇద్దరు ఎలా నిలబెడుతున్నారు చూసారు. ఇక్కడ రాజేష్ గారు ఆశీర్వదిస్తుంది ఒకసారి. ఎన్ని బాధ్యతలు కదా, ఇలాగ ఈ తెరపై పక్కకి రాగానే అన్ని బాధ్యతలు మళ్ళీ. అయినా దేవుడు ఆ శక్తి ఇస్తారు, ఆ బలం ఇస్తారు. మన దూతలందరినీ చుట్టలాగా మన వాళ్ళే దూతలు. ఇంకా మనం ఏమి గాబ్రియల్ అది చూడనక్కర్లా. రెక్కలేని దూతలు అంతే. కనుక ఈ నలుగురు కూడా సాక్ష్యం అండి. ఒక జ్వరం రావడం, లేకపోతే ఏదో ఇబ్బంది కలగడం, ఆ ఇబ్బంది నుండి బయటపడి మీరు చెప్తున్నారంటే సాక్ష్యం అది. అది ఒక సాక్ష్యంగా మారిపోతుంది. ఇటువంటి కార్యం అయినప్పటికీ నేను ఇది చేయగలిగాను అనే సాక్ష్యం అన్నమాట. ఆ టెస్టిమనీ కోసం దేవుడు వాడుకుంటాడు మనల్ని. ఇంకా మీ నుండి చాలా పాటలు రావాలి, సాహిత్యం రావాలి. అది అందరి ఆత్మల రక్షణలో అది ప్రధాన పాత్ర వహించాలి. చాలా మంది పాడుతున్నారు కదా, మీరు ఎంతో మంది గాయకులు వచ్చారు, వాళ్ళ పాటలన్నీ సమాజంలోకి వెళ్ళి ఒక్కొక్క పాట ఒక్కొక్క వాక్యంగా అందరినీ తడుతుందండి. ఎక్కడో పట్టుకుంటుంది ఒకటి, ఒక మాట అది పట్టుకుని దాన్ని పాడుకుంటూ ఉంటాడు. వాళ్ళలో మార్పు రావడం ఇవన్నీ చాలా ఉన్నాయి సంఘటనలు, చాలా మంది జీవితాలు. పలానా పాట మార్చిందండి నన్ను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా అందరూ. ఈ పాటే పాడుకుంటాం సార్, ఎందుకో అదే మమ్మల్ని, ఎందుకంటే ఆ దానిలో ఉన్నట్టు ఆ వాక్య బలం. అందుకని మరి మీరు ఇంకా కుశల్ కుమార్ గారు ఇంకా రాయాలి. ఇక్కడ ఇది స్టార్ట్ అయింది ప్రణాళిక. ఇది ఒక అంటారు ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా అయిపోయింది ఇప్పుడు ఊహిస్తుంటే. ఇంకా మరి ఏమేమి ఆలోచనలు ఇస్తారో మరి శాలెం గారికి, తాపూడి గారికి, మరి ఇంకా ఏమేమి ఉన్నాయో మరి మనకు తెలియదు. దేవుడు బయలుపరుస్తాడు ఒక్కోసారి. కనుక అవన్నింటినీ మనం దేవుని కార్య ప్రణాళిక అని నమ్మి ప్రార్థనతో మనం ముందుకు సాగుదామండి. ఇక్కడితో ఆగదు. నన్ను కూడా ఇలాగా నేను ఇలా ఊహించలేదు. నేను ఊహించలేని సంఘటన నా జీవితంలో ఎన్నో నా చేత సిద్ధపరిచాడు నన్ను. తెలుసండి సిద్ధపరి కొన్ని సంవత్సరాలు ఈ గీతాలు ఎన్ని రాసి పాడుకుంటూ నోట్స్ రాసి పక్కన పెట్టేసేవాడిని. ఎలాగ ఎవరికి నేర్పాలి, ఎవరు పాడగలరు, క్వశ్చన్ మార్క్. దానికి స్వరంలో పట్టు లేకపోతే పాడలేరు. ఎంతసేపు
నోట్స్ రాసి ఇచ్చేయడం అయిపోవడం బయటకు వచ్చేస్తాం కనుక మీరు జరిగింది నాకు రెండు నిమిషాలు చెప్పారు సార్ సిలువ నీడ మొట్టమొదటి ఆల్బమ్ ఉండదు అది సిలువ నీడ ఒక సినిమా ఆల్బమ్ కొన్నట్టు కొన్నారు సార్ రాజేష్ గారు ఆ సిలువ నీడ ఆల్బమ్ ఆనందని అతను రిలీజ్ చేశారు కంపెనీ పేరు మర్చిపోయింది అతను మేము మిక్సింగ్ చేస్తుంటే ఆ కంపెనీ ఆయన వచ్చి ఆ పాటలు విని బాలసుబ్రహ్మణ్యం గారి థియేటర్ లో ఆ మిక్సింగ్ చేస్తుంటే ఆ పాటలు విని సార్ మా కంపెనీ నుండి రిలీజ్ చేస్తాను సార్ చెప్తే నమ్మరు సిలువ తీయడం అనే క్యాసెట్ బహుశా ఎప్పుడో గుర్తులేదు చాలా పాట కేళ్ళకృతం అది అది మురళి పాడాడు మురళి సింధు అప్కమింగ్ సింగర్స్ అందరు పాడారు అది నిజంగానండి ఒక దానికి మేము ప్రసవ వేదన పడ్డాం నేను రాజకోట్ దగ్గర రెసిడెంట్ గా ఉంటున్నాను ఒక ఒక ఒకరి దగ్గర పనిచేస్తూ అసిస్టెంట్ గా మళ్ళీ నేను మ్యూజిక్ డైరెక్టర్ గా టేకప్ చేయడం అనేది ఒక చిన్న చిన్న సమస్య అది ఛాలెంజింగ్ అండి సమస్య చాలా ఛాలెంజ్ అది ఏది మహర్షి ఇక్కడ పని చేస్తున్నాడు తన పని చూసుకుంటున్నాడు అని ఇలాంటివన్నీ వచ్చేస్తాడు క్రియేట్ చేసాం ఆ మురళి తను అన్నా మీరు చెయ్యాలి మీరు పట్టుపడితే మీరు చెప్తే నమ్మరు 8 పాటలు ఒక నైట్ లో ఫినిష్ చేసి నంబర్ 1 మ్యూజిషియన్స్ తో అది ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో ఇంకా జరుగుతాయి మీ జీవితాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారు చూడండి మీరు టెస్ట్ మనీ ఇప్పుడు నా టెస్ట్ మనీ ఆగలేదు ఇప్పుడు నా టెస్ట్ మనీ ఇంకా కొనసాగుతుంది చూడండి ఇప్పుడు ఇది కొత్త అనుభవం నాకు ఇదేమన్నా ఊహించానా మీరు అందరూ ఇలాగా మాట్లాడటం అనేది కూడా ఒకసారి కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది నాకు నిద్ర పెట్టదు ఒకసారి ఇంకా ఏం చేయాలి ప్రభు ఇంకా ఏముంది ఏముంది ఆ తపనతో రేపు ఏమి నేర్పాలి ఇంకా ఏంటి ఏంటి ఇలాంటి అనుభవాలు చాలా వస్తాయి మీకు మీరు కూడా సునీల్ కుమార్ మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను వచ్చేసరికి మీ పాట చూశాను నేను బాగా రాయండి మంచి మంచి సాహిత్యం కూడా సాహిత్యపు విలువలు కూడా ఉండాలి ఇప్పుడు ఒక నిమిషం చెప్పేస్తా హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్న శాస్త్రంలో అన్ని సాంస్క్రిట్ వర్డ్సే కానీ పిల్లలకి నేర్పుతారు అర్థాలు తెలుసుకుని నేర్పుతారు అవన్నీ నేర్చుకుని వాళ్ళు చక్కగా పాడుతూ ఉంటే ఆ శాస్త్రీయ సంగీతానికి ఆ భాష ఒక బ్యూటీ మామూలు పదాలతో మనం చక్కగా పాడుకుంటూ ఉంటాం చాలా బాగుంటాయి అన్ని మన ఆత్మస్థ శాస్త్రానికి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ భాష వాడితేనే మ్యూజికల్ గా అదొక బ్యూటీ ఉంటుంది కనుక భాషను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న భాష అద్భుతమైన భాష అందుకే నేను శాలిని గారు ప్రతి పదానికి అర్థాలు రాస్తున్నా తెలుసుకోరు పిల్లలు ఎలాగా ఎలా రాశారు వాళ్ళు వాటిని నిర్లక్ష్యం చేయడం కానీ విరుపుల్లో తేడాలు వస్తాయి ఒక్కొక్కసారి ఈ పదం అటు వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు అని ఇక్కడ ఆగిపోయి కోపు దేవుడు ఉండగానే పాడతారు యాకోపు దేవుడు ఉండగా అన్న బదులు మన ఈ లాగడంలో ఏమైందంటే యా అని ఇక్కడ పాడే కోపు దేవుడు ఉండగానే అంటారు కోపు దేవుడు అన్నది గట్టిగా వినపడుతుంది అవన్నీ మనం సెర్చ్ చేసుకుని వెళ్ళాలి తప్ప వాళ్ళ సాహిత్యాన్ని కావాలి అది కూడా అదే చెప్తున్నారు ఆనంద్ గారికి పర్సనల్ గా చెప్పాను కూడా క్లాసికల్ మ్యూజిక్ వచ్చేసరికి శాస్త్రం నిలబడాలంటే మంచి భాష అది అంటే ఇవి నా సలహాలు మరి ఫ్యూచర్ లో మరి ఇంకా రావాలి ఇంకా అందరూ చాలా మంది రైటర్స్ ఉన్నారు కాబట్టి అన్ని పాటలు వినాలి ముందు ముందు బాగా కంపోజ్ చేయండి సార్ బాగా రాయండి దేవునికి వందనాలు డాక్టర్ గారు నమస్తే అందరు పెద్దలందరికి అమ్మ సోనమ్మ గారు స్టీల్ ప్రకాష్ గారు కనపడి చాలా కాలం అయింది మాకు ఎలా ఉన్నారమ్మా ఆయన బాగున్నారు కదా విశ్వనాథ్ గారు నమస్తే అండి తిమోతి గారు అందరు పెద్దలు మాకు ఆస్థార విద్వాంసులు అందరు వాళ్ళు అలా చూస్తేనే నాకు ఒక ఎనర్జీ తెలిసింది రాజేష్ గారు డాక్టర్ గారు తిమోతి గారు ఇలాగ విశ్వనాథ్ గారు వీళ్ళందరూ కనబడుతుంటే మన సీ ప్రకాష్ గారు ఇంకో నేవి ప్రకాష్ గారు ఉన్నారు ఆయన కనబడలేదు సద్గుణరావు గారు వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారండి మా బాధ్యత అన్నట్టు దేవుడు ఇచ్చిన బాధ్యత అన్నట్టు అంటే మీ దగ్గర అదే పాడిన మొన్న పాడించాను మా మా డాక్టర్ గారితో శాలిం గారు ఓకే నేను మిస్ అయ్యాను
మహర్షి గారు ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన అత్యంత ప్రేమ దయ కృప కలిగిన మా యేసు ప్రభువ, స్తుతులు స్తోత్రములు నీకే నాయన. పరలోక తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి తలాంతుల కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భాగ్యం ప్రభువ, గొప్ప భాగ్యం ఇటువంటి గొప్ప తలాంతులతో మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మీ ప్రణాళికలో ఒక ఉద్యమంలా మార్చి ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. బయట ప్రపంచాన్ని చూస్తే భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభు మీ నామాన్ని కనపరుస్తూ నేను స్తుతిస్తూ మేము తలపెడుతున్న ప్రతి కార్యక్రమం ప్రభు ఎంతో ఘనంగా మీ నామానికి ఘనం కలిగేటట్టుగా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనం తండ్రి. ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నాయన అనేక మంది కొత్త రచయితలు ప్రభు నీ నామం పేరట ఇక్కడ వస్తుండగా ఒక్కొక్కరి హస్తాన్ని ముట్టండి ప్రభు, నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ప్రతి వాక్యము ప్రభు నేను స్తుతించేది ఆరాధించేక అనేకమైనటువంటి ఆత్మలను నీ సన్నిధికి రక్షించే విధంగా ప్రభు ఈ పాటల ప్రణాళిక ఈ వచనను కొనసాగేటట్టు ఒక్కొక్క హస్తాన్ని ఉంచండి. స్వరకల్పన చేసేవారిని కూడా ప్రభు మంచి స్వరాలతో ప్రజలకు అందుబాటులో నీ వాక్యాన్ని తీసుకెళ్లే ఒక మార్గదర్శకులుగా వీళ్ళందరినీ తయారు చేయమని మమ్మల్ని తయారు చేయమని మమ్మల్ని నడిపించమని నడిపిస్తున్నటువంటి శాలెం ఇజ్రాయెల్ గారిని ప్రభు రాజేష్ గారిని ఆశీర్వదించమని ఇంకా పెద్దలందరినీ దీవించమని ఈ కార్యక్రమం ఇక్కడితో ఆకుండా ప్రభు నీ నామంలో ముందుకు కొనసాగిపోతూ తండ్రి నీకు స్తుతించే మనసులుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు గారికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఓకే, పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం డాక్టర్ కుశల్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, ఆనంద్ బాబు గారికి వారి కుటుంబానికి, మరి ఈ ఆడియోని డెడికేట్ చేసిన ఇజ్రా శాస్త్రి గారికి, అలాగే ఈ వీడియోని డెడికేట్ చేస్తున్న డాక్టర్ మహర్షి గారికి తోడయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ఈ పాట ద్వారా బహుగా హెచ్చించబడి తద్వారా మనమందరం కూడా దీవించబడి ఆశీర్వించబడి వర్ధిల్లుదుముగాక. ఈ పాట 7 మినిట్స్ ఉందండి. 7 మినిట్స్ అయితే ఒకటి ఇప్పుడు మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అది మీ పాటే అనుకోవాలన్నమాట, నా పాటే రిలీజ్ చేస్తాను అనుకోవాలి. బోర్ కొట్టదండి, యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం. ఇంకొక అరగంట సేపు టైప్ పొడిగించినా మేము ఎదురు చూస్తూనే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. అయితే మనందరం మైక్స్ మ్యూట్ చేసేసుకుందాం. Thank you.
నన్ను నిలిపావయ్యా నా రక్షణ జీవము నీవయ్యా నాకు వెలుగయ్యున్న దైవమా ఆ వెలుగులో నన్ను నడిపావయ్యా నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నన్ను నిలిపావయ్యా ఈ పింపులు నిన్నే యేసయ్యా ఆరాధింపులు నిన్నే యేసయ్యా స్తుతింపులు నిన్నే యేసయ్యా సంతోషింపులు నీలో యేసయ్యా సంతోషింపులు సార్.
కుశల్ గారు మరి మీ రియాక్షన్ రెస్పాన్స్ చెప్పండి, తర్వాత ఒక్కొక్కరితో చెప్పిస్తారు. అద్భుతంగా ఉంది సార్, చాలా బాగా చేశారు సార్, ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది, నేనేం మాట్లాడలేకపోతున్నాను సార్. ఏంటంటే యాక్చువల్ గా అసలు ఏ ఎక్కడ దాకా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు సార్, ఈ డైరెక్షన్ లో వస్తానని అనుకోలేదు, ఇది అవుతుంది అనుకోలేదు. అంతా ఒక ఆశ్చర్యకరంగా ఉంది. మీరు అన్నట్టు మీ జీవితాల్లో ఆశ్చర్యం జరిగినప్పుడు ఒక పాట రాయాలన్నారు కదా, దానికోసం చూడాలి నేను ఇంకా. ఓకే ఆనంద్ గారు సార్, దేవుడి ఆనంద్ అన్న చాలా చక్కగా చేశారు సార్. మ్యూజిక్ చేసిన శ్యామ్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు దర్శన్ బాబు వరకు కూడా చక్కగా చేశారు సార్. బ్రదర్ చెప్పినట్లుగా మాకు కూడా వర్డ్స్ లేవు సార్, మాటలు రాని పరిస్థితి అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మహర్షి, డాక్టర్ మహర్షి గారు ఈ ప్రొడక్షన్ అంటే ఇంతవరకు వచ్చి మైక్ మైక్ ఆన్ చేసుకో సార్, మైక్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అండి. ఆనంద్ బాబు గారు, విశాల్ కుమార్ గారు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా మనసుకి మనసును తట్టే విధంగా పదాలు కానీ పదాల విరుపులు కానీ పాడే విధానం కానీ చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ, దేవునికి మహిమ కలుగును కానీ. బాగా చేసింది, రచన కూడా చాలా బాగుంది, చాలా బాగా రాశారండి విశాల్ కుమార్ గారు. అలాగే రావాలి మనసు పట్టుకునేటట్టు చాలా బాగుంది గారు, కంగ్రాచులేషన్స్. ఓకే ఇప్పుడు శుభాకాంక్షలు బై రాజేష్ గారు. అందరికి వందనాలండి. ఫస్ట్ షాలెం ఇజ్రాయెల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, దేవుడు మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్నాడు. ఈ రోజున కుశల్ కుమార్ గారి ఇంట్లో ఒక కొత్త బాబు పుట్టినట్టుగా మీరు ఆయన్ని దీవించినట్టుగా నాకు కనపడుతుంది. నిజంగా ఎంత భలే ఉందండి ఇదంతా. అండ్ వీడియో కూడా చాలా యాప్ట్ పిక్చర్స్ వేశారండి, చాలా యాప్ట్ గా ఉన్నాయి. ఇక్కడ రాజుగా రానే ఉన్నాడంటే అంతే, ప్రభు రాజులాగే కనపడుతున్నాడు. ఒక శాంతి అనే మాట రాగానే అక్కడ రెండు పౌరాలు, దాంతో పాటు ఒక ఆకు, ఇక అంత ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో అంత పర్ఫెక్ట్ గా వీడియో చేశారు. దర్శన్ బాబుకి నిజంగా చాలా చాలా వండర్ఫుల్ జాబ్ అండి ఇది. అంటే షార్ట్ పీరియడ్ లో ఆయన అంత సిన్సియర్ గా వర్క్ చేయండి, ఎందుకంటే ఏదో పెట్టేస్తే సరిపోతుందిలే వీడియో అనుకుంటే అది వేరే, కానీ చాలా సిన్సియర్ గా పనిచేశాడు దర్శన్ బాబు, చాలా బాగుందండి. అండ్ మహర్షి గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నిజంగా ఏంటంటే చూడండి, మహర్షి గారు లాంటి వాళ్ళు మనకు దొరకడమే కష్టం. వారు మన ప్రోగ్రామ్ కి వచ్చి మన ప్రోగ్రామ్ లో డాక్టర్ కుశల్ కుమార్ గారు రాసిన మొదటి పాటను లాంచ్ చేయడం, అబ్బా నిజంగా ఇది చాలా సూపర్ ఉందండి. ఇది మామూలుగా వర్ణనాతీతమైన అనుభూతి. నేనైతే ఏమంటున్నానంటే ఈ సంతోషంలో మళ్ళీ కొత్త పాటలు పుడతాయి ఇప్పుడు, నా నోటం కొత్త పాట అన్నట్టుంటది ఇప్పుడు. ఏమండి ఇప్పుడు కుశల్ కుమార్ గారి హృదయంలో మరొక సంతోష గీతం వస్తుంది, ఆనంద్ గారి హృదయంలోంచి ఒక సంతోష గీతం వస్తుంది, శాలేబ్ గారి హృదయంలోంచి సంతోష గీతం వస్తుంది, నా హృదయంలోంచి సంతోష గీతం వస్తుంది, మహర్షి గారు ఇవన్నీ కూడా మళ్ళీ దాన్ని చక్కగా రిలీజ్ చేస్తారు. చూసిన మనందరం కూడా కొత్త పాట రాయాలని ఇన్స్పిరేషన్ వచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు ఈ పాట చూడగానే కొత్త పాట రాయాలని ఇన్స్పిరేషన్. అది అంటారు అందరు ఊహించుకోవాలి, ఇది అది నా పాటే ఇలా రిలీజ్ అవుతుంది అని ఊహించుకోవాలన్నమాట. విశ్వాసం నిరీక్షించుగా చెమర్చాయి, నా హృదయం తడితడిగా ఉంది. విశాల్ కుమార్ గారు ఇదంతా మీకే సార్, రియల్లీ రియల్లీ వండర్ఫుల్ అండి. కుశల్ కుమార్ గారు మీ స్టార్ట్ ఇంత పెద్దదైతే ఇక రాబోయే పాటలు ఎంత బాగుంటాయో. ఒక స్టార్ట్ అన్నది ఏదో చిన్నగా ఉంటే ఓకే అనుకుంటాం, మీ స్టార్ట్ ఎంత బాగుందంటే ఇంకా రాబోయే చాలా అద్భుతాలు చేయబోతున్నారు మీరు.
దేవుని కొరకు మీరు బలంగా వాడబడాలి. అండి ఆనంద్ గారు, ఆనంద్ గారు మీ స్వరం అండి భలే ఉందండి. మిమ్మల్ని నేను అంటే మేము చేసుకునే ఆల్బమ్ లో మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాం. నిజంగా చాలా బాగుంది మీ స్వరం, అంటే చాలా ఆర్ద్రత ఉందండి మీరు పాడే స్వరంలో. మీకు ఏమో మీకు ఆ రోజు జ్వరం ఉండింది, వాటిని జయించి మీరు పాడారు, దేవుని కార్యం జరిగింది, ఇవన్నీ మేము విన్నాం. కానీ కొత్తగా విన్న వాళ్ళకి ఇవన్నీ తెలియవు. పాట యూట్యూబ్ లో విన్నవాడికి అవన్నీ తెలియవు, పాట ఎలా ఉంది బాగా పాడాడో లేదో చూస్తుంది అంతే. కానీ దానికి మీరు 100% న్యాయం చేశారు, చక్కగా పాడారు. నిజంగా ఇదంతా దేవుని కార్యం అనడానికి ఇంతకంటే రుజువు ఏమక్కర్లేదండి. బ్యూటిఫుల్ సార్. ఇంకా నేను ఇంకా మాట్లాడమంటే ఇంకా చాలా మాట్లాడతాను, కానీ మిగతా వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డాక్టర్ శామ్యూల్ గారు మీ బ్లెస్సింగ్స్ ఏమంటారు సార్? ఈ పాట డాక్టర్ కుషాల్ గారి నుంచి వచ్చి రావటం సంతోషం. మరి ఇస్ ఏ హంబుల్ బిగినింగ్ అండ్ గ్రేట్ థింగ్స్ కమ్స్ అవుట్ ఆఫ్ హంబుల్ బిగినింగ్స్. పోతే చాలా సంతోషం. ఇది చాలా పాస్టర్ గారు అయ్య గారి దగ్గర నుంచి ఆయన మొదలుపెట్టాడు ఈ ప్రేరేపణ. ఆయన ఏం చేశాడంటే మొట్టమొదట మరి పాటలు రాయాలి అని చెప్పేసేసి మంచి మంచిగా మాట్లాడితే ఇప్పుడు ఆ లెక్కల్లో ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ అయినట్టుగా ఇప్పుడు చెప్పి ఆఖరికి ఏంటంటే వెంటబడి మొత్తం మీద అందరి చేత ఒక రాక్షసుడు వెంటబడినట్టు పడి మొత్తం మీద అందరి చేత పాటలు రాయిస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మహా మంచి ప్లస్ ప్లస్ మైనస్ అవుతుంది కదా సార్, అంచేత మహా మంచి పోయి రాక్షస అయిపోయినట్టు ఎంటబడ్డారంటే మరి మీకు ఓపిక ఉన్నా లేకపోయినా చాలా టైం తీసుకుని ఇబ్బంది పడుకుంటా మరి యూఆర్ గెటింగ్ ద డైమండ్స్ అవుట్ ఆఫ్ వెరీ స్మాల్ బిగినింగ్స్ నుంచి. మరి ఏం చదువుకోకపోయినా ఏమి పరిజ్ఞానం లేకపోయినా వేళలో నుంచి మీరు ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి ఇంత చక్కటి పాట ఈరోజు మీ ప్రేరేపణలో బయటకు వచ్చిందంటే మాకు చాలా సంతోషం. మరి దేవుడు మిమ్మల్ని ఈ రకంగా యూజ్ చేసుకుంటున్నాడు, మీరు మమ్మల్ని మరి ఈ రకంగా ప్రేరేపిస్తున్నారు. ద హాల్ క్రెడిట్ గోస్ టు శాలేం పాస్ గారు, ఏ ఫెదర్ టు ది టు హిస్ క్యాప్. అందరికి సంతోషం. మా తర్వాత మాకు మహర్షయ్య గారు దొరికారు సంతోషం, తాతపూడి వారు దొరికారు సంతోషం. అందరూ మరి ఈ రకంగా అందరు కలుసుకోవటం, దేవుని ఈ రకంగా స్తుతించటం చాలా సంతోషం. పాస్ గారు నేను అభినందించుకుంటూ ఉండలేను. ఆల్ ది క్రెడిట్ గోస్ టు శాలేం పాస్ గారు. థ్యాంక్ యూ. దేవునికే మహిమ, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి నెక్స్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది సువర్ణ శామ్యూల్ గారివి. రెండు పాటలు రిలీజ్ అవ్వబోతున్నాయి కాబట్టి సువర్ణ శామ్యూల్ గారు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పండి మీ పాటలో నుంచి, అంటే ఈ పాట వింటూ చెప్పండి అమ్మా. మైక్ మళ్ళీ మరొకసారి అని చేసుకోవాలి. ఓకే అండి, మాత్రం చాలా టచ్గా ఉన్నాయి, వర్డ్స్ చాలా చాలా బాగున్నాయి, ప్రతి వర్డ్ కూడా చాలా అసలు ఒక దేవుని ఎరగని జనాంగాన్ని కూడా టచ్ చేసే వర్డ్స్ లాగా ఉన్నాయి. ఆనంద్ గారి వాయిస్ చెప్పడానికి వీల్లేదు, చాలా స్మూత్ గా చాలా బాగుంది. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. సో నేను రాసిన పాటలు కూడా అది నా టెస్ట్ మనీ అండి యాక్చువల్గా, కాబట్టి నేను రాసిన పాటలు కూడా అనేక మందికి టచ్గా ఉండాలని, అనేక ఆత్మలకు ఉపయోగకరంగా ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. అమ్మా మీరు ఆ రెండు పాటలు, ఒకటి అమృత పాడబోతుంది ఇంకోటి కవిత పాడబోతున్నారు కాబట్టి కోసం మీరు చాలా ప్రార్థన చేయాలి. రికార్డ్ చేసే శామ్యూల్ గారి కోసం ప్రార్థన చేయాలి, అక్కడ కీబోర్డ్ ప్లేయర్స్ రిధమ్ ప్లేయర్స్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయాలి, నా కోసం కూడా ప్రేయర్ చేయాలి అమ్మా. ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది, ఇంకేమీ కాదు. తర్వాత పాల్ భాస్కర్ గారు కూడా మన దగ్గర ఉన్న చాలా సంతోషం. భాస్కర్ గారు పాట విన్నారు మీరు?
వింటే మైక్ ఆన్ చేసుకోండి సార్, నేను అప్పుడు కోహోస్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు నేను అదే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు జర్నీలో ఉన్నాను, జస్ట్ రీచ్ అయ్యాను సార్. చాలా అంటే లాస్ట్ లైన్స్ నేను విన్నాను, అంటే నిజంగానే దేవుడికి మహిమ. మరి మీరు చేసే ప్రయత్నంలోంచి దేవుడు అనేక హృదయాలను కదిలించే మాటలు మాటలుగా మరి ఈ మాధ్యమం ద్వారా వెళ్ళాలని. మరి ఇంతవరకు ఎవరైతే దీని విషయంలో రాశారో, లిరిసిస్ట్ ఉన్నారో, సింగర్స్ ఉన్నారో, వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటున్నాను సార్. మరి ఈ రోజు మీరు ఒక చిన్న కవిత పంపించారు, అది ఒకసారి నేను చూపిస్తాను, దాని విషయం కూడా మీరు చెప్తారా? అది ఒక ఇనిషియల్ నాలుగు లైన్లు, రిమైనింగ్ నా దగ్గర ఉంది, నేను చదవమంటే ఒకసారి చదువుతాను. దే వాంట్ టు జస్ట్ హావ్ అంటే యాక్చువల్గా మనం పాట అంటే మన పాటల్లో ఉన్నాము, మున్ముందు మరి కవితలు, దాని తర్వాత ఈ విధంగా ఎంకరేజింగ్ లైన్స్ కూడా రాయడానికి కూడా ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ కదా మొదటి నుంచి. సో ఇది పాటగా కూడా పాడొచ్చు. అవునండి, బట్ లెంగ్త్ కొంచెం మేబీ ఎక్కువ ఉండొచ్చు కంపారిటివ్. అంటే దీన్నే పాటగా మలుచుకోవచ్చు కూడా అండి, యాక్చువల్గా కొత్తగా మలుచుకోవచ్చు మలుచుకోవచ్చు. ఈ మధ్య రోజుల్లో ఒక కొత్త ప్రక్రియ వచ్చిందండి, దాని పేరు రెక్కలు, దాన్నే నానీలు అని కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు రాసింది కొద్దిగా రెక్కలు లేక నానీలకు సంబంధించిన వచన కవితలాగా నాకు అనిపిస్తుంది. అవునండి, అవునండి, గుడ్ అండి, బాగుంది. అవునండి, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది అంటే ఇది నేను చెప్పారు. చదవండి సార్, చదవండి. లేటెస్ట్ లో ఉంది బాల్ భాస్కర్ చాలా మంచి పాటలు రిలీజ్ చేశారు, సేవకుల మీద రాసిన పాటలు చాలా అద్భుతమైన పాటలు రిలీజ్ చేశారు. ఆయన వచ్చే లోపల నేను చెప్తాను. తీరాలు ఎదురొచ్చి దూరాలు దరిచేరి వెతికేటి ఆ మార్గము ఏసే కదా, కట్లన్నీ విప్పేసి సంకెళ్ళను తెచ్చే బలమైన ఆ సత్యం ఏసే కదా, ఎండిన ఎముకైనా ముద్దైనా చిగురించే ఆ జీవం ఏసే కదా. ఓకే, మా ప్రభాకర్ గారు, మా బాల భాస్కర్ గారు, మీరు మళ్ళీ కనెక్ట్ అయ్యారా? వచ్చారా? ఓకే, భాస్కర్ గారు వచ్చారు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి మైక్. ఇది నేను ఒకసారి సింగిల్ గా అంటే నేను యాక్చువల్గా మార్గము సత్యము జీవం మీద రాద్దాం అనుకున్నాను సార్. ఓకే అండి, ఎందుకంటే ఈ ఏదైతే మనం మార్గం అన్నాడో మార్గం మనం వెతికింది కదా, ఆయన వచ్చాడు మన దగ్గరికి. హలో, నా మాట వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. అందువల్ల అంటే ఆ ఉద్దేశంతో రాశారు అన్నమాట. అందువల్ల తీరాలు ఎదురొచ్చి దూరాలు దరిచేరి వెతికేటి ఆ మార్గం వేసే కదా, కట్లన్నీ విప్పేసి సంకెళ్ళను తెంపేసే బలమైన ఆ సత్యం వేసే కదా, ఎండిన ఎముకైనా మూడైనా ముద్దైనా చిగురించి ఆ జీవం వేసే కదా, తిమిరాలు తరిమేసి చీకట్లు చెరిపేసే నిజమైన ఆ వెలుగు ఏసే కదా, ఈ నీతి సూర్యుణ్ణి వేవేల దీపాల వెలుగుల్లో వెతుకాట అగచాటేగా. అది పల్లవి సార్. అదే దీనికి కంటిన్యూషన్ ఏంటంటే అంటే దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇలా చెప్పామనడానికి, ఎందుకు మనం దూరం అయిపోతున్నాం అనడానికి, గుండెల్లో దేవుణ్ణి గుడిలోన నిలిపేవు అంటే ఇది మామూలుగా పబ్లిక్ కి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, యాజ్ వెల్ మనకు కూడా కరెక్షన్ గా ఉంటది అనమాట. గుండెల్లో దేవుణ్ణి గుడిలోన నిలిపేవు, నీ పాద దీపాన్ని వదిలేసి నడిచేవు, అజ్ఞాన సంద్రాల లోతుల్లో అనిపేవు. నీ పాద దీపాన్ని వదిలేసి నడిచేవు, అజ్ఞాన సంద్రాల లోతుల్లో అనిపేవు, నీస్వార్థ బుద్ధంతా భక్తంతు రుద్దేవు, నీస్వార్థ బుద్ధంతా భక్తంటూ రుద్దేవు, నిస్వార్థ సేవంటూ నిలువెత్తు దోచేవు, నిస్వార్థ సేవంటూ నిలువెత్తు దోచేవు, నువ్వు నీ పాప చిట్టాల్ని మొక్కులతో కొలిచేసి మొక్షాన్ని మార్కెట్లో పెట్టేసి అమ్మేవు మనుషుల్లో మనసుల్లో మతమన్న మసిపూసి
ఈ రోజుల్లో ఎక్కువ ఏంటంటే మా క్రిస్టియానిటీ ఒక మతం ఏదో మార్చేస్తున్నారు అన్న వస్తుంది. అందుకే మనుషుల మనసుల్లో మతమన్న మసిపోసి ఆ ప్రేమ దైవాన్ని పట్ట పగలే సిలువేసి ఆ ప్రేమ దైవాన్ని పట్ట పగలే సిలువేసిన ఆ ధర్మం పేరిట అధర్మం ఆగాలి ఆపాలి. ఇప్పుడు ధర్మం అనే కాన్సెప్ట్ మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి వాళ్ళకి పేర్లకి ఇస్తున్నాం అనమాట కౌంటర్. ఆ ధర్మం పేరిట అధర్మం ఆగాలి ఆపాలి, ఆ ప్రేమ సంకల్పం తెలిసేలా తెలపాలి, ఆ ప్రేమ సంకల్పం తెలిసేలా తెలపాలి, విడిపించే ఆ సత్యం అలయక ప్రకటించాలి, విడిపించే ఆ సత్యం అలయక ప్రకటించాలి. ఆచార పొరలన్నీ మనం ఆచారాల్లో ఉన్నాం కదా హిందువులు ఎక్కువ మనకు ఇండియాలో, ఆచార పొరలన్నీ చింపేసి ఒకసారి ఆచార పొరలన్నీ చింపేసి ఒకసారి నాన్న నలుసున్న నీ కళ్ళు తుడిచేసి అంత నాది నా దేవుడు నా సంఘం నా మినిస్ట్రీ అదన్నమాట. ఆచార పొరలన్నీ చింపేసి ఒకసారి నాన్న నలుకున్న నీ కళ్ళు తుడిచేసి ఆ ప్రేమ రూపాన్ని కల్లారా చూడాలిరా, నీకుండే లోతుల్లో నిలువెత్తు నిలపాలిరా, తీరాలు ఎదురొచ్చి దూరాలు దరిచేరి వెతికేటి ఆ మార్గం ఆ యేసే కదా, ఆ యేసును చూడాలి మీరు అని ఒక పద్య కవితలాగా రాశాను సార్. దీన్ని పాటలాగైతే ప్రజెంట్ చేయలేము, దీనికి మీరు అన్నట్టు వేరే ఫార్మాట్స్ ఉన్నాయి. హిందీలో అయితే చాలా షాయరీ ఫార్మాట్స్ ఉంటాయి, బట్ మన క్రిస్టియన్ కల్చర్ లో కూడా ఇటువంటివి రాయొచ్చు అని ఒక చిన్న అంటే మన వాళ్ళకి ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేరేపించినప్పుడు ఇటువంటి కవితలు కూడా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయని నాకు ఒక ఈ ఫార్మాట్ లో ప్రజెంట్ చేద్దామని అనిపించింది. నేను రాశాను ఇది బేసిక్గా సార్. మరి చిన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లీష్ లో ర్యాపన్స్ ఉంటుంది ర్యాప్ సాంగ్స్ అలాగే ఆ ర్యాప్ లో ఇలాంటి మాటలన్నీ పెట్టేసుకుని పాటించండి కదండి అంటే పాట ఇప్పుడు దేశం అంటే మట్టి కాదని ఒక పాట ఉంటుంది యాక్చువల్ బయట ప్రైవేట్ సాంగ్ అంటే పెట్రియాటిక్ సాంగ్ దాంట్లో చాలా ఉంటాయి చరణాలు అవి ఏంటంటే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాయి అనమాట అంటే రిపిటేషన్ ఉండదు ఆ ఒక గ్యాలపింగ్ టైప్ లో వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు మనం స్పీడ్ గా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒక పాట రూపంలో మనం ప్రజెంట్ చేయొచ్చు అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాల భాస్కర్ గారు. అంటే ఆ పదాలు చదువుతుంటే మా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది భాషని ఎంత చక్కగా మనం వాడుకోవచ్చు అనే ఒక ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఇక అందరూ అదే ఓకే మరి మనకు టైం అయిపోతుంది. అయితే ఒకటి చిన్న విషయం చాలా మంది మనలో ఒక పాట రాసేసి నా పని అయిపోయిందని ఇలా చేతు కట్టేసుకుని కూర్చున్నారు అంటే అదేంటి ఈ పాట రాగం కట్టాలి స్టూడియోకి వెళ్ళాలి రికార్డ్ అవ్వాలి యూట్యూబ్కి ఎక్కాలి అప్పుడే నేను రెండో పాట రాస్తాను అప్పటి వరకు నేను రాయా అని కూర్చున్నారు చాలా మంది. నో అలా కాదు, మీరు రాస్తూనే ఉండాలి. మీరు ఆ ఒక పాటతో ఎందుకు ఆగిపోయారు రెండో పాట విషయం ఆలోచనే లేదు చాలా మందికి. మనోడు ఒకళ్ళిద్దరు మాత్రమే రిపీటెడ్ గా రాస్తున్నారు అలాగే మూడు పాటలు పెట్టారు మార్నింగ్ అర్చన గారు పెట్టారు ఇంకా ఉన్నారు కొంతమంది ఒక నలుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం రోజుకో పాట రాయాలని ఉద్యమం పట్టుకున్నారు బాగుంది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం చాలా స్తబ్దుగా ఉండిపోయారు. వాళ్ళైతే మీరు ఎంకరేజ్ చేసి గట్టిగానే చెప్పాలి మన అంటే మళ్ళీ అక్కడ నాదే తప్పు అనుకుంటా ఎందుకంటే వాళ్ళ పాట ట్యూన్ చేస్తాం మ్యూజిక్ కడతాం రికార్డ్ చేస్తాం యూట్యూబ్ ఎక్కిస్తా ఉన్నాం కదండి నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అయితే మీ 25వ పాటని మేము రికార్డ్ చేస్తామని చెప్పండి అది ఒకటో పాట 25వ పాట రికార్డ్ చేస్తాం ఇలా చెప్పండి సార్. నేను ఒక మాట చెప్పాలండి దర్శన్ బాబు గురించి. ఎవరి గురించే కాదు దర్శన్ బాబు కనబడ్డా కానీ చాలా టాలెంట్ ఉన్న నాకు చిన్నప్పటి నుండి తెలిసి నేను శాలన్ గారు 20 ఏళ్ల క్రితం ఇలాగనా మేము పక్కన కూర్చోబెట్టుకుని పనులు చేసేవాళ్ళు. అది తనలో ఉన్న క్రియేటివిటీ కూడా చాలా ఉంది. మన వండి కరెక్ట్ గా అప్రిషియేట్ చేద్దామన్న దొరకడం డైరెక్ట్ గా అంటే మనం ఏం చేయాలంటే శాలేం గారిని అప్రిషియేట్ చేసేయాలండి. శాలేం గారు అప్రిషియేట్ చేయడం మానేశాను సార్. శాలేం గారి థ్యాంక్స్ ఎప్పుడు కూడా మానేశాను నేను ఇంకా ఎందుకంటే ఇక మాకు ఇక భుసాల ఇది ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పను ఇంకా ముందు
అలాగా ఒకరినొకరిని థ్యాంక్స్ చెప్పడం మానేస్తాం. అయితే దేవుని ప్రణాళికలో బంధింపు పడిపోయామ్మా. ఒకరు బాధ్యత ఒకరు. కీబోర్డు చెప్తున్నాను సార్, చివరిలో ఆశీర్వాదం ఇవ్వాలని మళ్ళీ కరెక్ట్ గా టైం కానీ అలా వస్తాడు. ప్రార్థన చేస్తున్నాం అనగానే అలా ఆశీర్వాదం చెప్పాలి. మరి దూత కదా, నేను దూత కదా, టైం కి వచ్చేస్తాను అంతేది. నేను థ్యాంక్స్ చెప్పడం మానేశాను. దర్శన్ బాబు మాత్రం చక్కగా ప్రజెంటేషన్ కూడా, అది ఒక క్రియేటివిటీ కదండి. ఇప్పుడు మనం అలాగా చూస్తున్న ఆ ఫ్రేమ్స్ అన్ని ఆ పాటకు తగినట్టు, భావాలకు తగినట్టు చాలా శ్రమ పడతాడు దానికి. ఉదాహరణ నాది చేశాడు, ఆ 7 మాటలు తను చేశాడు. నేను మామూలు ఇలా గ్రీటింగ్స్ వేసేస్తాడంటే ఒక సినిమా తీసేసి వేసేసాడు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఇప్పుడు ఆ పాటకు కావాల్సిన అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి కనీసం లేదంటే ఒక పూట అంతా సరిపోతుంది. పూట అంతా సరిపోతుంది. ఆ భావాన్ని తగినట్టుగా ఫ్రేమ్స్ వేయడం అన్నది. కనుక 20 సార్లు విని ఉండాలా. కనుక అందరి తరఫున దర్శన్ బాబుకి మా అయితే బ్లెస్సింగ్స్ అది అంతే దీవెనలు. ఇంకా చక్కగా అలాగా అప్పుడప్పుడు మాకు కనిపిస్తే మంచిది అందరికీ. టెక్నీషియన్స్ కనపడరండి, అదొకటి బాధ, చాలా బాధ అవుతుంటుంది. ఎంతో వర్క్ చేస్తారు కానీ అలాగే మాకు శ్యామ్ బాబు గారు కనపడాలి. శ్యామ్ రాలేదు. అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన వాళ్ళు కూడా ఒక వీడియో అలా తీయండి, వాళ్ళని తీయండి. ఒక వీడియో అలా తీసి వాళ్ళని క్లబ్ చేస్తే బాగుంటది. అంటే రియల్ ప్లేయర్స్ ప్లే చేసేటప్పుడు కూడా ఒకసారి అలాగా రికార్డింగ్ లోనే ఒకటి తీసుంటే బాగుండండి. రికార్డింగ్ లోనే అలాగా మీరు పాడుతున్నప్పుడు ఒకటి, అక్కడ ఆర్టిస్టులు ప్లే చేసినప్పుడు శ్యామ్ బాబు గారిని అలాగా తీసి అందులో వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తే బాగుంటది. అంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు పని చేశారో తెలియాలి కదా చూడడం. అదే వాళ్ళకి ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. చాలా పాటలు చేయబోతున్నారు కదా దాంట్లో ఉంటుంది. ఈ సేవలో, ఈ సేవలో మేము భాగస్థులుగానే ఫీలింగ్ ఉంటుంది. అందుకంటే అదే నా సార్ థ్యాంక్స్ అండి. దర్శన్ బాబు గురించి ఆపాను అంతే. అందుకంటే చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మన సభ్యులు ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క 1/2 నిమిషం ఇవ్వండి. మన విశాల్ గారిని ఓకే అయితే వరుసగా వచ్చేస్తాను. సద్గుండా గారు ఒక 1/2 నిమిషం. సార్ నిజంగా ఈ కార్యక్రమం విషయంలోకి వస్తే దేవుని మహాకృప కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎక్కడో ప్రారంభించాము, ఎక్కడెక్కడికో వెళుతుంది సార్. ఎక్కడ ప్రార్థనతో స్టార్ట్ అయిన ఇది దేవుని మహాకృప చేత మా అందరికి మీ పెద్దల యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మా అందరికి ఉంది సార్. నిజంగా మేము పాడి దేవుని గణపరచాలి అనేది మా కోరిక. అయితే మా శ్రద్ధ ఇంకా కొంచెం పెరగాలని అనిపిస్తుంది సార్. మాకు బాధ్యత శ్రద్ధ పెరగాలనిపిస్తుంది సార్. మేము అంతవరకు తీర్చాలిపోతున్నాం దేవుని మా కృప చేత రాగలమని పాడిన ఆనంద్ గారిని, రాసినటువంటి కౌశిక్ గారిని మరొకసారి దేవుడు ఆశీర్వదించాలని, మరి ఇంకా వారు రాయాలని నేను కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జోయల్ మ్యాచెస్, జోయల్ మ్యాచెస్ నానా మైక్ ఆన్ చేసుకున్నాడు. అసలు ఈ రకంగా పాట రాయడమని కాకుండా ఇలా రికార్డ్ చేస్తారని ఆలోచన కూడా లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఇంత చక్కగా దీన్ని దీవించి ఆశీర్వదించాడని నమ్ముతున్నాను. ప్రత్యేకించి అసలు లిరిక్స్ చాలా చక్కగా ఉన్నాయి. దాన్ని ఆనంద్ అన్న పాడేటప్పుడు కూడా చాలా రమ్యంగా పాడాను. అసలు మామూలుగానే చాలా ఆడిబుల్, వినడానికి చాలా బాగుంటుంది అన్న వాయిస్. పాటలు కూడా చాలా చక్కగా అమర్చారు. మళ్ళీ మ్యూజిక్ చాలా చక్కగా ఉంది, ఎడిటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అంటే దేవుడు అసలు ఎందుకు ఏమిటి అనేది కూడా మనకి తెలియని పరిస్థితుల్లో నుండి తన సారాన్ని బయటికి తెస్తాడని మరొకసారి ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ద్వారా, ప్రత్యేకించి షాలి మిశ్రాయల్ అంకుల్ గారు ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడండి పాస్టర్ గారండీ. మహర్షి గారికి వందనాలు, రాజేష్ గారికి వందనాలు. ముఖ్యంగా రాసిన కుశల్ కుమార్ గారికి దీవెనలు.
తను ఎంత అందంగా రాశాడు, ఆనంద్ బాబు పాడి ఆ పాట అందాన్ని ఇంకా ఎక్కువ పెంచాడు. ఇది చూస్తుంటే అసలు ఏం పాట రాయడం ఏంటి అనుకున్నారు, నాతో కూడా పాస్టర్ గారు పాటలు రాయిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు అన్నారు ఇందాక మీ సొంత పాటే అన్నట్టు ఫీల్ అవ్వండి అని. అసలు ఆడియో అప్పుడే నేను అంత సంతోషపడ్డాను, వీడియో చూడగానే నా పాటే అన్న ఆనందంలో ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను. ఎస్పెషల్లీ ముందు మీకు వందనాలు పాస్టర్ గారండి. మేము తప్పుల్ని కూడా ప్రతిదీ మీరెంత బిజీగా ఉన్నా కూడా ప్రతి చిన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు చెప్పి వివరించి చెప్తున్నారు రాజేష్ గారు. మీరు కూడా మాకు అంత సమయం కేటాయిస్తున్నారు, అందుకు చాలా చాలా రుణపడి ఉంటాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. దేవునికి మనం అందరం రుణపడి ఉంటాం, దేవునికే. సునీల్ కుమార్ గారు విశాల్ కుమార్ గారు కంగ్రాట్స్ అండి. మా అందరికంటే ముందు మీరు పాట బాగా రాశారు, చాలా బాగా రాశారు. దానికి తోడు ఆనంద్ గారు కూడా ఇంకా బాగా పాడారు, అన్ని బాగా సమకూర్చారు. అయితే మీరు పాడుంటే ఇంకా బాగుంటుంది, నెక్స్ట్ పాటలో మీరు పాడాలని నేను ఆశపడుతున్నాను. కంగ్రాట్స్ అండి వన్ సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్చన, అర్చన ప్రైస్తలాక్ పాస్ గారు, షాలన్ పాస్ గారికి, రాజేష్ గారికి, ప్రైస్తలాక్ మహర్షి గారికి, ప్రైస్తలాడ అందరికి ప్రైస్తలాడండి. పాట చాలా బాగుంది, లిరిక్ కూడా బాగుంది. కుశల్ కుమార్ గారు చాలా చక్కగా రాశారు, ఆనంద్ బాబు పాడారు, వీడియో కూడా మొత్తం బాగానే ఉందండి, చాలా బాగుంది. మళ్ళీ ఈ లిరిక్ రైటింగ్లో ఫస్ట్ సాంగ్ కుశల్ కుమార్ కొట్టేశారండి, యూట్యూబ్లో వచ్చేసింది. కంగ్రాట్స్, దేవుడు మిమ్మల్ని తీయిస్తాడు. థ్యాంక్స్ అండి. ఫస్ట్ రికార్డ్ బ్రేక్ చేశారు అన్నమాట ఆయన. తిమోతి గారు అయ్యా, సాలెం ఇజ్రాయల్ గారికి, అలాగే రాజేష్ గారికి, మహర్షి గారికి, పెద్దలందరికీ, డాక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా రాసినటువంటి సేవకులకి, పాడినటువంటి ఆనంద్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇలాగూ మన జూమ్ ద్వారా ఒక పాట మరి ఆడియో వీడియో చేసి ఇలాగ రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది సార్. అందులో ఆ పాటలో మంచిగా చక్కగా పాడారండి. తర్వాత మా స్వామి మీద ఎలిసే గారు, అబ్బాయి గారు కూడా నాకు కనబడ్డారండి ఆ పాటలో. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్ అంటే అయ్య గారికి, రాజేశ్వరి గారికి, అలాగే మహర్షి సార్కి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. నిజంగా పాటను బట్టి దేవుని ఎంతైనా స్తుతిస్తున్నామండి. ఎందుకంటే లిరిక్ రైటింగ్ వర్క్షాప్ మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశారండి. నిజంగా ఫ్యామిలీ పేరు దగ్గర నుంచి మరి అలాగే సంగీత సేవ వరకు కూడా దేవుడు ఒక అద్భుత రీతిగా మరి మిమ్మల్ని వాడుకుంటున్నారని దాన్ని బట్టి దేవుని ఎంతో సూచిస్తాం. మరి ముఖ్యంగా పాట రాసిన కుశల్ గారికి, అలాగే పాడిన ఆనంద్ బాబు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం అండి. ఎందుకంటే దేవుని యొక్క కృపను వారు పొందుకోగలిగారు. మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగే ఆ వీడియో చేసినటువంటి దర్శన్ బాబు నిజంగా చాలా అద్భుతమండి. ఎందుకంటే ఆ చరణంలోను లేదా తలలోను ఏదైతే ఉందో దానికి కరెక్ట్ గా ఆయన చేయగలిగారు. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన గొప్ప అనుకుంటున్నామండి. నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం మరొకసారి. మరి దేవుడు మొదటిగా వారిని దీవించారు, దాన్ని బట్టి వందనాలు. ఇంకా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు మహిమ గల పాటలు రాసి మరి మహిమపరచాలని దేవుని తరఫున మనసుకి కోరుకుంటున్నాం. ఓకే సార్. నాగయ్య గారు, ప్రజలాడ్ పాస్టర్ గారు పాట చాలా బాగా రాశారండి. మీనింగ్ఫుల్ గా ఉంది, లిరిక్ చాలా బాగున్నాయి. దాంతోపాటు మన బ్రదర్ కూడా చాలా చక్కగా పాడారు. వీడియో అద్భుతంగా ఉంది, ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఇంకో పాట రాయాలి అనే ఆ తపన కలిగింది. నేను కొన్ని రాశాను, అవి చూసుకుంటా ఉన్నాను, ఎక్కడ కరెక్షన్ చేసి మళ్ళీ మీకు పంపించాలని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకు. అద్భుతం సార్, ఈ గ్రూప్ ద్వారా చాలా మంచి మేలు పొందుతున్నాను. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. జెస్సీ,
తర్వాత ప్రాధిత జెసి తర్వాత ప్రాధిత పాట చాలా బాగుంది అంకుల్ కుశల్ కుమార్ అంకుల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఆనంద్ అన్నయ్య కూడా కంగ్రాచులేషన్స్ మీరు ఇంకా చాలా పాటలు రాయాలని కోరుకుంటున్నాను అంకుల్ అన్నయ్య మీరు కూడా చాలా పాటలు పాడాలి తాగి అండి అందరికి పాట చాలా బాగా రాశారు అంకుల్ పాడడం కూడా చాలా బాగుంది వీడియో బాగుంది నాకు చాలా మోటివేషన్ వచ్చింది అంకుల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది నా పాటే వచ్చినట్టుగా అనిపించింది మోటివేట్ అయ్యాను ఇప్పుడు ఒక పాట రాస్తాను ఇంకోటి రాస్తున్నాను కానీ థీసిస్ వర్క్ వల్ల రాలేకపోయాను కొంచెం ఫ్రీ అయ్యాను ఇప్పుడు ఇంకా వస్తాయి నా పాటలు కూడా రావాలని ఇన్స్పిరేషన్ వచ్చింది థ్యాంక్ యూ అండి ఓకే అమృతరాజ్ గారు లైన్ లో ఉన్నారా పాట విన్నారు అసలు మరి మనకి మహర్షి గారు క్లాస్ కూడా టైం అయిపోతుంది మహర్షి గారు కూడా గబ గబ తయారై 9:00 కల్లా ఆయనే పాపం ఇప్పుడు ఓపెన్ చేయాలి అంతకుముందు నేను ఓపెన్ చేసేవాడిని ఇప్పుడు మహర్షి గారు ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడతో మనం క్లోజ్ చేసుకుందాం జొనాథన్ మరి వీడు అందుబాటులో లేడు అన్న ఉన్నాడు నాయనా జొనాథన్ ఓకే కమ్ ఆన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ నాయనా Did you see the, did you watch the video? Yes, I watched it. What is your reflection, Naina? What is your feedback? How is it? How is the lyric? Sir, the song is very well composed. Sir, I hope that once I will also be able to write a type of song when I grow. Like that. Okay, wonderful, wonderful. Ika chivari prathana mana Pal Bhaskar garu cheyyadamandi. Pal Bhaskar garu. కుశల్ కుమార్ గారు కుశల్ కుమార్ గారు ఆనంద్ గారు ఇలాంటి అనేకమైన పాటలు ప్రాజెక్ట్స్ చేయడానికి దేవుడు వారిని బలపరచాలని అలాగే ఇక్కడ ఉన్న అందరి పాటలు కూడా రికార్డ్ అవ్వాలి వీడియో చేయబడాలి యూట్యూబ్కి ఎక్కాలి లక్షలాది మంది చూడాలి దేవునితో కనెక్ట్ అవ్వాలి మహిమ రావాలి అది ప్రేయర్ చేయండి సార్ కుశల్ కుమార్ గారు రాశారు కదండి అవునండి ఇంకోండి కుశల్ కుమార్ గారు ఆనంద్ గారు పాడే ఈయన కుశల్ కుమార్ గారు అండి ఈయన కుశల్ కుమార్ గారు డాక్టర్ కుశల్ కుమార్ గారు ఆనంద్ గారు ఈయన ఈయన కూడా ప్రొఫెసర్ గారు అండి ఈయన వుడ్ బి డాక్టర్ అకాడమిక్ డాక్టరేట్స్ అండి అది స్టెథోస్కోప్ లేని డాక్టర్లు వాడు స్టెథోస్కోప్ ఉన్న డాక్టర్ గారు మనకు ఉన్నారు ఆల్రెడీ సామ్యల్ గారు అలా ఉంటుంది రైట్ సార్ ప్రేర్ చేయండి పర్లోక తండ్రి మహాపశురుడు ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి మాకు ఇచ్చిన మంచి ప్లాట్ఫామ్ బట్టి సమయాన్ని బట్టి వందనాల స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను మరి కుశల్ కుమార్ గారు రాసిన పాట ఆనంద్ గారు పాడారు ఆయన మా హృదయంలో నువ్వు పెట్టిన ఆలోచన నీ మాట అనేక మంది హృదయాలకు తాకాలని మా ఆశ తండ్రి మరి దీనికోసం ప్రయాసపడుతున్న మరి షాలెం ఇజ్రాయెల్ గారిని దీవించండి ఈ గ్రూప్ను దీవించండి ఆయన ఈ గ్రూపు నాయన ఏదో నాయన నీ గురించి 4 మాటలు రాయాలని ఆశతో ఉన్నది నాయన ఆ మాటలు నువ్వు అందిస్తే కానీ మేము రాసిన దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నీ పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి హృదయంలో తండ్రి ప్రతి 4లో ప్రతి తలంపులో తండ్రి ఉంచి నువ్వేదైతే ప్రజలతో మాట్లాడాలనుకున్నావో ఆ మాటలు తండ్రి వారి కళల్లోంచి వారి హృదయాల్లోంచి తండ్రి వాళ్ళు పెట్టడానికి సహాయం దయచేయండి తండ్రి మరి అదే విధంగా ఈ ప్లాట్ఫామ్ నుంచి అనేకమైన ఆత్మీయమైన గీతాలు తండ్రి స్తుతి గీతాలు తండ్రి గొప్ప గొప్ప మరి కార్యాలు గొప్ప గొప్ప తండ్రి సంగతులు చేయగలిగే బలమైన తండ్రి నాయన మరి స్తుతి గీతాలు తండ్రి ఈ గ్రూప్లోంచి తండ్రి మేము ఆశిస్తున్నాం నాయన నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి ఈ గ్రూప్లో ఎంతమంది అయితే నీ మాటను పాటగా రాయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరి మీద నీ కృపా నీ ప్రసిద్ధాత్మ ఉంచి నాయన తండ్రి వారి కళాల నుంచి జాలు వారిన తండ్రి నీ మాట తండ్రి ప్రపంచమంతా నలుమూలల తండ్రి నీ నామాన్ని ముఖ్యంగా నీ నామాన్ని ఘనపరచడానికి అనేక మందిని నీ వైపు తిప్పుకోవడానికి అనేక మంది తండ్రి మరి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బలపరచడానికి అనేక మందిని ఉజ్జీవింప చేయడానికి నాయన ఈ పాటలు ఈ మాధ్యమం తండ్రి ఉపయోగపడేలాగా నీ కృపా తండ్రి గ్రూప్ మీద ఉంచమని
ముఖ్యంగా తండ్రి శాలం ఇజ్రాయెల్ గారు అయ్యగారు మరి చేస్తున్న ఈ ప్రయాస తండ్రి మా అందరు ఎవరి హృదయాల్లో రాలేదు తండ్రి ఆ హృదయంలో నువ్వు పెట్టావు అది నువ్వు పెట్టిన తలంపని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఆ తండ్రి అయ్యగారిని దీవించి అనేకమైన కార్యక్రమాలు ఇటువంటిగా చేసి అనేక మందిని తండ్రి నీ సన్నిధికి తీసుకురావడానికి నడిపించడానికి తండ్రి సహాయం చేసి మరొకసారి ఈ గ్రూప్ని తండ్రి నీ ఆత్మలో తండ్రి ముంచి తండ్రి నీ పరిశుద్ధాత్మలో తండ్రి అభిషేకంతో తండ్రి ప్రతి మాట ప్రతి మాట ప్రతి పాట తండ్రి బయటికి రావడానికి నీ కృప దయచేయమని యేసయ్యని మహాపుణ్యం పట్ల అతివనంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకి అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము శాంతి సమాధానములు ఈ వర్క్షాప్ లో పాల్గొన్న ఇంతకు ముందు పాల్గొన్న వారు ఇప్పుడు పాల్గొన్న వారు ఇక పాల్గొబోతున్న వారు అందరికి ప్రతి కుటుంబానికి అలాగే ఈ రోజు పాట రాసిన డాక్టర్ కుశల్ కుమార్ గారికి ట్యూన్ చేసి పాడిన ఆనంద్ బాబు గారికి అలాగే ఈ రోజు వీడియోని డెడికేట్ చేసిన డాక్టర్ మహర్షి గారికి దీని అంతటికి మరి ఎంతో ప్రయాసపడుతూ సహాయం చేస్తున్న రాజేష్ కుమార్ రాజేష్ తాతపూడి గారికి అలాగే పెద్దలందరికీ మనందరికీ ఒక్కొక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరికి గ్రీటింగ్స్ చెప్పిన ప్రతి ఒక్కరి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయనగాక. ఆమెన్ ఆమెన్. ఓకే సార్ థ్యాంక్ యూ అండి. మరొక 10 రోజుల్లో ఇది క్లోజ్ అయిపోతుంది కానీ వాట్సాప్ మాత్రం కంటిన్యూ అవుతుంటది. వాట్సాప్ లో మన పాటలు మనం పోస్ట్ చేస్తుంటాం వాటిని కలెక్ట్ చేస్తుంటాం మనం వాట్సాప్ లో మనం సంభాషణ చేసుకుంటూ ఉంటాం పాటలు అవుతుంటాయి రికార్డ్ అయిన మరి డెడికేట్ చేసినప్పుడల్లా ఇలా చేద్దాం. ఒక పాట ఆడియో వీడియో డెడికేట్ చేసినప్పుడు మళ్ళీ మనం చిన్న జూమ్ మీటింగ్ పెట్టుకుంటాం డెడికేట్ చేస్తాం అలా అనమాట. ఇంకో 10 రోజులు మాత్రమే మనం ఇది ఈ ఫెలోషిప్ ఎంజాయ్ చేస్తాం తర్వాత దేవుడు ఇప్పుడు సార్ తెలియదు. ఓకే సార్ జోనాథన్ ఏదో మాట్లాడుతున్నాడు. ఓకే జోనాథన్ సెప్టెంబర్ తర్వాత పాట పంపించగలను సార్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. అలాగేనమ్మా పంపించు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయనా. ఉన్నావా గ్రూప్ లో ఉన్నావా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో ఉన్నావా నువ్వు? అయితే ఆనంద్ గారు జోనాథన్ ని లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెట్టండి. చిన్న మనమండి. ఎస్ సార్. రేపటి దినాన జేసీ కూచిపూడి రైటర్ జేసీ కూచిపూడి గారు మన గ్రూప్ కి రాబోతున్నారు. సో ముందుగా ఎందుకు చెప్తున్నామంటే వారి గురించి మీరు ఈవేళ హోంవర్క్ ఏంటంటే ఆయన రాసిన పాటలు కొన్ని అయినా కానీ మీరు యూట్యూబ్ లో వెతకండి చూడండి దొరుకుతాయి. ఆయన గురించిన ఫేస్బుక్ అకౌంట్ కూడా చూడండి దొరుకుతుంది. వారి పాటలు ఏవైతే రాశారో వాటి మీద కొంచెం మీరు ఒక ఐడియా పెట్టుకోండి ఎందుకంటే సడన్ గా మీకు అవకాశం ఇస్తే అబ్బే మీ పాట మేము ఎప్పుడు వినలేదని మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు చూడండి అది కొంచెం బాగోదు. అది వాళ్ళు చాలా బాధపడుతుంది వాళ్ళు బాధపడితే మేము కూడా బాధపడతాం. అది చిన్న నిస్సీ బ్రదర్ కూడా అదే ఆన్సర్ వచ్చింది జెస్సికాని అడిగాం జెస్సికా నాకు తెలియదు అనేసింది అన్నది. నేనే అనుకున్నాను జెస్సికా మంచి సింగర్ మరి ఈ సింగర్ పాటలు వస్తాయి కదండి. రికార్డింగ్ సార్ రికార్డింగ్. అవును.